హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నిమజ్జనం కదా, హైదరాబాద్లో మొత్తం కూడా నిమజ్జనమే జరుగుతుందండి. సో పిల్లలకైతే హాలిడే ఉంది కాబట్టి ఈరోజు నాకు పండగ ఇంకా వీళ్ళతోటి. సో పొద్దున్న లేవగానే నేను నార్మల్గానే 6 లేచేదాను కదా, ఈరోజు 6:30 లేచి కొద్దిగా టమాటా రైస్ అడిగాడు చిన్న బాబు నిన్న నైటే. అడిగిన వెంటనే చేయకపోతే మళ్ళీ మార్నింగ్ అడుగుతాడు కంపల్సరీ అని టమాటా రైస్ చేశాను. చట్నీ అదేవిధంగా కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో బియ్యం పిండి కలిపి పునుగుల కింద వేసాను. సో ఈరోజు అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే స్టార్ట్ అయిపోయిందండి మా వాళ్ళతోటి నాకు యుద్ధము. చూసారా, కెమెరాని షూట్ చేయగానే ముందు స్మైల్ ఇచ్చేస్తాడు మా వాడు. ఇక్కడ ఒక ఇల్లులాగా తయారు చేసుకున్నారు మా వాళ్ళైతేని. సో ఈ హెల్త్ పరంగా చూసుకుంటే నిన్న మీరు బాగా టిప్స్ షేర్ చేశారండి, అదన్నీ కూడా నాకు బాగా యూజ్ అయ్యాయి. సో 2 డేస్లో కవర్ అయిపోతుంది మొత్తం కూడా. సో ఇల్లు కట్టేసారు చూసారా మా వాళ్ళు అప్పుడే. సో ఇప్పుడు ఇంక ఇంట్లో పనులు అవుతున్నాయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ సగం కుట్టాను నిన్న నైటు, ఇంకా మిగతాది ఇప్పుడు కుట్టాలి. ఇంకా ఇంట్లో పనులు వస్తారా, కొంచెం క్లీనింగ్ అయితే అయిపోయింది కానీ నా గొంతు నొప్పి అయితే తగ్గిపోయిందండి, నొప్పి తగ్గిపోయింది. ఇంకా కొంచెం వాయిస్ అనేది నార్మల్ రాగా రావాలి. పప్పు చేశాను, తాలింపు పెడితే అయిపోతుంది. రైస్ కూడా అయిపోయింది, మొత్తం ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే. సో నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ గురించి కొంచెం చెప్తాను మీతోటి. సో నిన్నైతే చాలామంది టిప్స్ చెప్పారండి నా వాయిస్ కోసము, అంటే హాట్ వాటర్ తాగమని, అదేవిధంగా సిప్ చేయమని, పులిక అదే ఏమంటే సిప్ చేసి హాట్ వాటర్లోని సాల్ట్ వేసుకుని. సో ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ చేశాయి. అయితే ఆ టిప్స్ అన్నీ వాడితే నాకు పెయిన్ అయితే తగ్గిందండి, కొంచెం వాయిస్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకొక 2 డేస్ పట్టేటట్టుంది. అయితే నిన్న మీకు వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో ఒక సిస్టర్ అడిగారండి ముందు సూదులో అదే మిషన్ ఎలా వాడాలి చెప్పమని. మీకు కటింగ్ రాకుండా మిషన్తో ఏం పని అండి చెప్పండి. ఫస్ట్ కటింగ్ వస్తే కదా మిషన్ ఎలాగ వాడాలి ఏంటని తెలిసింది. సో నేనైతే ఈ కోర్స్ లాంటిది, ఇది ఒక 3 మంత్స్ ఉంటుంది. ఈ 3 మంత్స్ నేను చెప్పినట్టు మీరు కానీ స్టిచ్ కటింగ్ చేస్తే మాత్రం, నేను చెప్పినట్టు మీరు ప్రాసెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మీ బ్లౌజులు మీరు కుట్టగలుగుతారండి. అంతేగాని మధ్యలో మళ్ళీ ఇలాంటి డౌట్ అడిగితే మాత్రం మొత్తం అంతా కూడా కోర్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, ఒక 2 డేస్ ఆగితే నేను స్టార్ట్ చేస్తాను కోర్స్ అనేది. పేపర్స్ రెడీ చేసి పెట్టుకోండి, చిన్న కత్తి రెడీ చేసి పెట్టుకోండి. అయితే ఫస్ట్ హ్యాండ్స్ ఉంటుంది, అన్ని రకాల హ్యాండ్స్ కటింగ్ ఉంటుంది. ఒక్కొక్క కోర్సు 2 డేస్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఒక హ్యాండ్ కటింగ్ చేశారనుకోండి, అది ఒక హ్యాండ్ 5 టైమ్స్ కట్ చేయాలన్నమాట, 5 పేపర్స్. అలాంటివి 2 డేస్ అంటే 10 హ్యాండ్స్ అంటే 10 బ్లౌజెస్తో సమానం. అదేవిధంగా మళ్ళీ ఇంకొక 2 డేస్ అలా మొత్తం ఒక కోర్సు 2 డేస్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక ఎక్సర్సైజ్. తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్, అంతకంటే ముందు అసలు బ్లౌజ్ అంటే ఏంటి, అవన్నీ కూడా క్లాసెస్ వైజ్ ఉంటాయి. నేను బుక్లో నోట్ చేస్తాను, మీకు చెప్తాను. మధ్యలో మీరు ఇలాంటి డౌట్ అడిగితే మాత్రం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మిషన్ దగ్గరికి రావాలి. ఇప్పుడే మిషన్ గురించి చెప్తే మీరు ఇవంతా అయ్యేసరికి ఒక 2-3 మంత్స్ పడుతుంది పర్ఫెక్ట్ అయ్యేసరికి కటింగ్లో. అప్పుడు మళ్ళీ మీకు స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మిషన్ కోసం చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ చెప్పడానికి మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కోర్స్ అనేది నేను ఆల్రెడీ పాత ఛానల్లో ఉన్నాయి, అవి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ 2 డేస్ నుంచి నేను పోస్ట్ చేస్తున్నాను, క్లాస్ 1, జూనియర్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. సో అలాంటి క్లాసెస్ చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాం, కావాలంటే చూడండి. కానీ ఈ బ్లౌజ్ కటింగ్ మాత్రం నేను చెప్పినట్టు ప్రాసెస్ అవ్వండి. మధ్యలో మీకు ఏమైనా డౌట్ వస్తే తప్ప అడగండి, కానీ మళ్ళీ ఇలా చేంజెస్ చేయమని మాత్రం అడగండి, ఎందుకంటే ఇది పూర్తిగా కూడా 0 నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే. సో ఇప్పుడు అర్థమైంది కదా, మీరు కోర్స్ చేస్తూనే మీరు కావాలంటే మిషన్ ఉంటే మిషన్ని కొంచెం రన్నింగ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఏమన్నా టిప్స్ ఉంటే నేను షేర్ చేస్తాను కదా అది మిషన్ మీద తొక్కుతూ ఉండొచ్చు. కానీ మీరు మాత్రం కటింగ్ మాత్రం డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది మీకోసమే నేను చూపించేది కాబట్టి మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈచ్ పేపర్ 5 టైమ్స్ అంటే ఈచ్ హ్యాండ్ 5 టైమ్స్ కట్ చేయాలి. అది సర్కిల్ అనేది బాగా రావాలి, రౌండ్ అనేది బాగా తిరిగితేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, లేకపోతే నీట్గా అనేది రాదు. సో అందుకని ఇప్పుడైతే కొంచెమే చెప్పానండి, కొంచెం 2 డేస్ ఆగితే నేను మొత్తం చెప్తాను మీకు. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి నా కోసం కాకుండా మీకోసం. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.